వేరు చేస్తున్నాము బార్ బార్ జేబ్సే ఖజానా నికాల్ కర్ గింతే హై అంటే మాటి మాటికి జేబు నుండి డబ్బులు తీసి లెక్క పెడుతూ ఉన్నారు పిల్లలు జేబు నుండి అమౌంట్ అనేది జేబు నుండి తీసి లెక్క పెట్టడం అంటే ఏమి జేబు నుండి వేరు చేస్తేనే కదమ్మ మనం బయటకు తీస్తేనే కదా లెక్క పెట్టేక అయ్యేది జేబులో నుంచి కాదు కాబట్టి అక్కడ వేరు చేస్తున్నాం ఇలా మీరు ఒక సెంటెన్స్ ఇస్తే ఆ వాక్యాన్ని మీరు తెలుగులోకి కొంచెం ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఆ కారకి ఏదనేది మీకు అర్థమవుతుంది మాటి మాటికి జేబు నుండి డబ్బులు తీసి లెక్క పెడుతూ ఉన్నారు నుండి వచ్చింది కాబట్టి అది ఏ కారకు అపదాన్ కారకు అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ అలక్ కర్ణ అంటే పృథక్ కర్ణ వేరు చేస్తున్నారు అర్థమైందరా ఓకే మేడం నెక్స్ట్ చూడండి మీకు ఒక డౌట్ రావచ్చమ్మా ఇక్కడ సెకండ్ లైన్ లో చూడండి సెకండ్ పేరాలో మొహసిన్ కే పాస్ 15 పైసే హై మొహసిన్ కే పాస్ 15 పైసే హై ఇస్ వాక్య మే కౌన్ సా కారక్ ఇస్తమాల్ కరే హై కే పాస్ కే పాస్ బాగా ఆలోచించండి అందుకే అడిగాను నేను కే ఉంది కదా కే ఉంది కదా మీరు కే కింద అండర్లైన్ చేసి కారక్ రాస్తారని నాకు తెలుసు మొహసిన్ కే పాస్ 15 పైసే హై కే పాస్ అనేది కారక్ కాదమ్మా అది సంబంధ బోధక్ అంటే ఏమంటే ప్రిపోజిషన్ అది ఏమ్మా ప్రిపోజిషన్ అంటారు హిందీలో వచ్చి సంబంధ బోధక్ అంటారు కే పాస్ అనేది మీకు 9th క్లాస్ లెసన్ లో వచ్చాయి కదరా 3rd లెసన్ లో సంబంధ బోధక్ ఇవి భాషాకి బాత్ లో ఉండేటువంటి ఒక భాగం అమ్మా ఇవి భాషా కి బాత్ కితనే ప్రకార హోతే హై ఆట్ ప్రకార హోతే హై అందులో ఈ సంబంధ బోధక్ అనేది ఒక ఒక టైప్ అనమాట ఇప్పుడు ప్రిపోజిషన్ అమ్మా ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్ హిందీలో సంబంధ బోధక్ అంటారు అంటే ఫ్రమ్ ఆన్ ఇన్ అలా వస్తాయి కదా అలానే హిందీలో కూడా కే పాస్ అంటే దగ్గర అని మొహసిన్ కే పాస్ మొహసిన్ దగ్గర 15 పైసే హై 15 పైసలు ఉన్నాయి అర్థమైందమ్మా కే పాస్ కే నీచే కే ఊపర్ ఉన్కి ఓర్ కీ ఓర్ ఇలా రెండు రెండు వస్తాయి అవి జాగ్రత్తగా మీరు గమనించల్లా అవి కారకులు కాదు అవి సంబంధ బోధక్ అర్థమైందరా కే పాస్ అనేది అది కారక్ కాదు అది ఏమంటే సంబంధ బోధక్ అంటే భాషాకి బాతులో ఉండేటువంటి ఒక రకము సంబంధ బోధక్ అంటే ప్రిపోజిషన్ అది దానికోసమే మీకు మళ్ళీ చెప్తున్నాను నేను మీరు కన్ఫ్యూజ్ అవుతారని నెక్స్ట్ చూడండి అబ్ థర్డ్ పేరా చూడండి అమ్మా అబ్ హామిద్ అపనీ దాది అమీనాకి గోధీమే సోతా హై అబ్ హామిద్ అపనీ దాది అమీనాకి గోధీమే సోతా హై ఇక్కడ ఏ ఏ కారకులమ్మా కారక్ నేమ్ చెప్పండి రెండు కారకులు ఉన్నాయి వెరీ గుడ్ ఇంకొకటి కాదు కీ ఉండేది అక్కడ టెక్స్ట్ బుక్ ఉన్నాయా మీ దగ్గర అబ్ హామిద్ అపనీ దాది అమీనాకి గోధీమే సోతా హై కీ అనేది సంబంధ కారకు మే అనేది ఇక్కడ కీ అనే ఎందుకు ఉపయోగించాం మనము కాకే అని కూడా యూజ్ చేయొచ్చు కదా దాది గురించి దాది కాదమ్మా మనం తీసుకోవాల్సింది అది ఆ కారకు పక్కన కారకు తర్వాత ఏ పదం వస్తుందో దాని స్త్రీలింగ్ శబ్దం కాబట్టి కీ అనే కారక చిహ్నం మనం వాడాం ఇక్కడ ఇప్పుడు అర్థమైందరా నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి అమ్మా థర్డ్ పేరాలో సెకండ్ లైన్ చూడండి అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే గర్సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజే లానే గయి హై అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే గర్సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజే లానే గయి హై ఇందులో కూడా కారకులు రెండు ఉన్నాయమ్మా ఏ కారకం
संबंध कारक इंदुलो చెప్పండిరా ఇందులో సంబంధ కారక ఏది కేనా సేనా కేమే మేడం వెరీ గుడ్ కరణ్ కారక బాగా ఆలోచించండి గర్సే గర్సే ఉస్కే లియే బహుత్ సి అపదాన్ కారక సహి హై హా అపదాన్ కారక మేడం వెరీ గుడ్ అపదాన్ వస్తది ఎందుకు సంప్రదాన మీకు ఎందుకు కరణ్ కారక వస్తది ఇక్కడ అపదాన్ గర్సే అంటే ఇంటి నుండి కదా ఇంటి నుండి వేరు చేస్తున్నాం కదా అక్కడ మీకు ఇక్కడ ఒకటి చూడండి అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే గర్సే ఇక్కడ మీకు డౌట్ రాలేదా గర్ అనేది ఏకవచనం కదా మేడం కే అనే కారక్ ఎందుకు యూజ్ చేస్తాము కా యూజ్ చేయాలి కదా అని ఎవరికి డౌట్ రాలేదా మీకు ఏమా ఇక్కడ అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే గర్సే అని ఉంది కదా గర్ అనేది ఏకవచనమో వస్తుంది బహువచనమో వస్తుంది కానీ ఈ ఈ లెసన్ ప్రకారం ఇక్కడ ఏకవచనమే గర్ అనేది ఇంటి నుండి గర్ అనేది అప్పుడు ఏకవచనం అవుతుందా బహువచనం అవుతుందా ఏకవచనం అవుతుంది ఏ కారక చిహ్నం వాడతామో సంబంధ కారకంలో వాడతామా కే వాడతామా కీ వాడతామా ఏకవచనం పుంలింగ ఏకవచన శబ్దానికి ముందు సంబంధ కారకంలో కే వాడతామా పుంలింగ ఏకవచనంతో బాగా ఆలోచించండి నేను కా మేడం పుంలింగ ఏకవచనానికి కా కానీ ఇక్కడ కే ఎందుకు వచ్చింది అమ్మా వినండి ఇంపార్టెంట్ మీకు లెటర్ రైటింగ్ లో గానీ నిబంధ రాయడంలో గానీ ఇది చూడండి అమ్మా ఎప్పుడు కూడా కా అనే కారక్ వచ్చిన తర్వాత కా కారక్ వస్తుంది కదా సంబంధ కారక్ అనేది పుంలింగ్ మాత్రమే అమ్మా బాగా గుర్తు పెట్టుకోండి పుంలింగ్ సంబంధ కారక్ ఏకవచనం అయినప్పటికీ పక్కన ఇంకో కారక్ వస్తే కా అనేది కేగా రాయాలమ్మా కంపల్సరీ రెండు కారకులు వచ్చినప్పుడు కా అనే రాయకూడదు కే అనే రాయాల అర్థమైందమ్మా ఇక్కడ అల్లాహ్ మియాకే గర్సే సే అనేది కారక్ చిహ్నే కే అనేది కారకే కదా రెండు కారకులే కదా ఆ ఇక్కడ సే అని పక్కనే వెంటనే ఇంకో కారక్ వచ్చింది కాబట్టి కా అని రాయకూడదు మనం కే అని రాయల్లా ఎప్పుడైనా సంబంధ కారకు తర్వాత ఇంకో కారక్ ఏదొచ్చినా కూడా అది కా అయినా కూడా కేగానే రాయాలా రెండు కారకులు వెంట వెంటనే వచ్చినప్పుడు కా అనేది కేగా మారుతుంది అర్థమైందమ్మా ఏమా అర్థమైందా లేదరా ఏమి సే అనేది ఇంకో కారక్ కే అనేది కారక్ కానీ యాక్చువల్ గా అయితే ఇక్కడ కానే రావాలా కే అని ఎందుకు వచ్చిందంటే గర్సే పక్కన ఇంకో కారక్ వెంటనే వచ్చింది కాబట్టి కా అనేది కేగా మారుతుంది అర్థమైందా అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి పక్కన పక్కనే రెండు కారకులు వచ్చినప్పుడు అది కూడా సంబంధ కారక్ మాత్రమే అమ్మా సంబంధ కారక్ పుంలింగ్ ఏకవచనంలో ఉండేది బహు కేగా మారిపోతాది పుంలింగ్ ఏకవచనం అయినప్పటికీ పక్కన ఇంకో కారక్ వచ్చిందంటే కా కేగానే రాయాలి మనము అది ఒక రూల్ హిందీలో అర్థమైందరా నెక్స్ట్ చూడండి థర్డ్ పేరాలోనే థర్డ్ లైన్ చూడండి రా హామిద్ కే పావుమే జూతే నహి హై హామిద్ కే పావు మే జూతే నహి హై ఇస్ వాక్ మే కౌన్ సా కారక్ ఇస్తమాల్ కియే కే అనేది సంబంధ కారక అధికరణ్ కారక్ మేడం మే అనేది అధికరణ్ కారక్ మే అనేది అధికరణ్ కారక్ ఇక్కడ కూడా రెండు కారకులు వచ్చినాయి పక్క పక్కనే అర్థమైందా కాబట్టి కే వచ్చింది అక్కడ అర్థమైందమ్మా అది లేనప్పటికీ పావంటే మీనింగ్ ఏమ్మా మేడం పైర్ కాళ్ళు పాదాలు అక్కడ బహువచనమే పావంటే కాళ్ళు
నెక్స్ట్ చూడండి రా సిర్ పర్ ఏక్ కురాని టోపీ హై సిర్ పర్ ఏక్ కురాని టోపీ హై కారక అధికరణ అధికరణ కారక మేడం పర్ అధికరణ కారక మేడం పర్ నెక్స్ట్ చూడండి అమ్మా ఫోర్త్ పేరాలో अबागिन अमीना अपने कोटरी में बैठी रो रही है अबागिन अमीना अपने कोटरी में बैठी रो रही है अधिकरण कारक अधिकरण कारक मैडम अधिकरण कारक में मैडम उन्दी कदा देदो चप्पल कदा अधिकरण कारक कंडे चिहन उन्दी कदा दान में आज ईद का दिन है का मैडम संबंध कारक संबंध कारक वेरी गुड नेक्स्ट उसके घर में दाना तक नहीं है उसके घर में दाना तक नहीं है ये नहीं संबंध कारक ये नहीं अधिकरण कारक इनको कारक पूरा उन्हें उसके घर उसके बहु प्लस के उसके गर पक्कन वेंटने मे अने अधिकरण कारक रावडं वल्ल उस्का अनेदि उस्के गा मारिंदि अर्थमैंदा चेप्पानु कदा इंतवरकु रेंडु कारकुलु पक्कन पक्कन वच्चिनप्पुडु का अनेदि के गा मारुतदम्मा अनि नेक्स्ट चूडंडि बाहर आशा की किरण बाहर आशा की किरण ये कारक की मैडम संबंध कारक मैडम वेरी गुड नेक्स्ट हामिद भीतर जाकर दादी से कहता है हामिद भीतर जाकर दादी से कहता है अपदान कारक मैडम अपदान कारक लोपल नुंडी कारक नेनु अडुगुता उंटदि हामिद भीतर जाकर दादी से कहता है एवर्तो चेप्तुन्नाडु हामिद इंट्लोकि वेल्लि लोपलिकि वेल्लि दादी से कहता दादी तो अप्पुडु से अनेदि ए कारक करण कारक करण वेरी गुड करण कारक अदे मा मिक्स सेंटेंस अनेदि तेलुगुलो ट्रांस्लेशन चेसुकोंरा अनि चेप्पेदि ईजी गा अर्थम अवुतदि करण कारक वित्त गुर्तु पेट्टुकोंडि संप्रदान आपदान वच्चि फ्रम गुर्तु पेट्टुकोंडि नेक्स्ट चूडंडि मा गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं संबंध कारक संबंध कारक इस वाक्य में कुल कितने कारक है मा दी बागा चूडंडम्मा सेंटेंस चूसी चेप्पला गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं गांव के बच्चे अरे ఎన్ని ఉన్నాయమ్మా కారకులు ఇందులో రెండు మేడం రెండు మేడం చెప్పండి ఎక్కడెక్కడ ఉన్నాయి రెండు చెప్పండి ఎవరు ఇప్పుడు చెప్పింది రెండు అని तुलसी के साथ तनेर कारक का दी इंतक मुंदे का देने जब पिंडे दिए दी के मैडम के का द मरी के साथ तू के पास के अंदर के भीतर ये भी संबंध बहुत अक प्रीपोजिशन सभी अर्थमें इंदा आदि कारक का दू आदि संबंध बहुत अक वक्ते कारक कुंदे आदि गुड़ा के मात्र में गाँव के अनेर मात्र में कारक को के साथ అనేది కారక కాదది సంబంధ బోధకది బా గుర్తు పెట్టుకోండి అమ్మా ఇది పదే పదే చెప్తున్నా ఏమా నెక్స్ట్
गाँव से मेला चला, गाँव से मेला चला, गाँव से मेला चला, एक रकमा करंट कारक, गाँव से मेला चला, करंट कारक, ये लम्मा करंट कारक वंदना అంటే వాక్యాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకో నువ్వు. గావ్సే మేలా చల, ఊర్లో ఒక గుండా. కరణ బాగా ఆలోచించండి, కరణ్ అంటే సాధనము, పని జరగడానికి గల సాధనము. ఆ పని దేని సహాయంతో జరిగింది తెలిపేది కరణ్. అపదాన్ అంటే నేను రెండు చెప్పిన, పృథక్కర్ణ ఔరు తుల్న. గావ్ సే మేళా చల, గ్రామం నుండి మేళా అంటే ఉత్సవం స్టార్ట్ అయింది. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? గ్రామం స్టార్ట్ అయింది. ఆ అప్పుడు ఏ కారక్ వస్తుంది? అపదాన్ కారక్ మేడం. అపదాన్ కారక్ కరణ్ కారక్ అంటున్నారు, అందుకే మీకు ఆలోచించండి అని చెప్పింది అది. ఇక్కడ బచ్చోం కే సాత్ హామిద్ జా రహా తా, బచ్చోం కే సాత్ హామిద్ జా రహా తా, ఇందులో కారక్ ఏదమ్మా? మనం కారక్ నేను అడిగాను చెప్పండి, ఉందా లేదా కారక్? లేదు మేడం. లేదు సాత్ అనేది అప్పుడు కారక, ఇంకా వేరే లేదు మేడం. సంబంధ బోధక్, అందుకే మీకు నేను అడిగింది అది. మీరు ఇంతవరకు చెప్పాను కదా అర్థమైందో లేదో అని. షహర్ కా దామన్ ఆగయా, షహర్ కా దామన్ ఆగయా, కౌన్సా కారక హై స్వాక్మే? కా మేడం. సంబంధ కారక్. ఇక్కడ చూడండి అమ్మా, లాస్ట్ పేరాలో సిక్స్త్ పేజీలో లాస్ట్ పేరాలో ఫోర్త్ లైన్ లో చూడండి అమ్మా, సహసా ఈద్గా నజరాయి ఔర్ ఉసీకే పాస్ ఈద్గా మేళా, సహసా ఈద్గా నజర్ ఆయి ఔర్ ఉసీకే పాస్ ईद का मेला, कौन सा कारक है इस वाक में और कितने कारक है कुल? के अनेदी संबंध कारक मैडम, के पास अनेदी संबंध बोधक, संबंध बोधक मन के पास अने का के एकड़ उंदर इकड़ा का उंदी कदा का संबंध मरि के अंटुनारु का संबंध बोधक సంబంధ కారకు సంబంధ బోధక్ గుర్తు పెట్టుకోండి. సంబంధ కారకు సంబంధ కారక్ మేడం, కే పాస్ అనేది సంబంధ బోధక్. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు సంబంధ బోధక్ కి సంబంధ కారక్ కి తేడా? ఉస్కే పాస్ కేవల్ తీన్ పైసే హై, ఉస్కే పాస్ కేవల్ తీన్ పైసే హై, చెప్పండి. కే పాస్ కారక్ లేదు మేడం, కే పాస్ అనేది సంబంధక. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. నెక్స్ట్ హామిద్ కిలౌనోంకో లలచాయి ఆంకోన్సే దేఖ్తా హై, హామిద్ కిలౌనోంకో లలచాయి ఆంకోన్సే దేఖ్తా హై, హామిద్ కిలౌనోంకో లలచాయి ఆంకోన్సే దేఖ్తా హై, ఇస్ వాక్ మే కౌన్ సా కారక్ హై? ఔర్ కితనే కారక్ హై? దో కారక్ అనేది కరణ్ కారక్ మేడం. దో కారక్ మేడం. సే అనేది కరణ్ కారక్. నెక్స్ట్ కో అనేది
హామిద్ కిలావనంకో అంటే ఏమొస్తుంది కిలావనంకో అంటే కర్మకారకు వెరీ గుడ్ కిలావనంకో అంటే బొమ్మలను నువ్వు అనేది నిన్నలను గూర్చి గురించి ఏ కారక్ కర్మకారక్ కదా అట్లా అలాగ మీరు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఈజీగా అర్థమైతుంది హామిద్ కిలావనంకో లలచాయి అంకోన్సే దేఖతా హై కర్మకారక్ అవురు కరణ్ కారక్ మీరు అండర్లైన్ చేసుకుని ఆ కారక్ కింద నేను చెప్పినప్పుడు పైన రాసుకోండి అమ్మా అది ఏ కారక్ అనేది నెక్స్ట్ చూడండి అమ్మా సెవెంత్ పేజీలో సెకండ్ పేరా మిఠాయియోం కే బాద్ లోహే కి చీజోం కి దుకానోం ఆతీ హై మిఠాయియోం కే బాద్ లోహే కి చీజోం కి దుకానే ఆతీ హై సంబంధ చూడండి మిఠాయియోం కే బాద్ లోహే కి చీజోం కి దుకానే ఆతీ హై చెప్పండి ఏ ఏ కారకులు ఉన్నాయి సెవెంత్ పేజీలో అమ్మా మిఠాయియోం కే బాద్ కి అనేది సంబంధ కారకు నెక్స్ట్ ఇంకా చూడండి టెక్స్ట్ బుక్ ఉన్నాయి కదా మీ దగ్గర లేవరా ఉన్నాయంట్రీ అడిగితే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను షేర్ చేస్తానులే నెక్స్ట్ చూడండి మిఠాయియోం కే బాద్ మిఠాయియోం కే బాద్ కే బాద్ సంబంధ బోధక్ లోహే కి చీజో లోహే కి చీజో లోహే కి సంబంధ కారక్ కి అనేది సంబంధ కారక్ మేడం సంబంధ కారక్ చీజోం కి దుకానే లోహే కి చీజోం కి దుకానే చీజోం కి దుకానే సంబంధ కారక్ రెండు సంబంధ కారక్ వచ్చాయి అది ఇంకొకటి తవేసే రోటియా ఉతార్తీ హై తవేసే రోటియా ఉతార్తీ హై సేమ్ ఉతార్తీ చెప్పండి తవేసే రోటియా ఉతార్తీ హై దాన్ని తెలుగులోకి మీరు అనువదించుకోండి అమ్మా తవేసే రోటియా ఉతార్తీ హై దాన్ని తెలుగులో చేసుకుంటే ట్రాన్స్లేషన్ మీకు ఈజీగా అర్థం అవుతుంది చెప్పండి చెప్పండి ఆలోచించండి వంద సార్లు అడిగిన అదే క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అయితే అదే చెప్పాలా మీరు మార్చకూడదు అదేనమ్మా అదేనమ్మా అని మేము 100 సార్లు అడిగినా మీరు కరెక్ట్ అయితే అదే చెప్పాలా అర్థమైందా తవేసే రోటియా ఉతార్తి హై తవేసే దాని అర్థం చెప్పండి మేడం పెనం నుంచి రొట్టె తీస్తాం ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది రొట్టె పెనంతో రొట్టెలు తీస్తాం వచ్చిందా పెనం నుండి అందుకే మీకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోండి అమ్మా అది కారక్ ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పిండేది ఏ కారక్ అమ్మది అక్కడ వేరు చేస్తున్నాం కదా రొట్టెలు పెనము నుండి రొట్టెలు తీయడం అంటే వేరు చేయడమే కదా పెనం నుండి అలా దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా వినండి అమ్మా ఇంకొకసారి దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా ఏ కారక